ఈ మాటలు ఎవరైనా చెప్తారా? ఈ రోజులలో అయితే ఖచ్చితంగా ఇతడు సైకో, ఇతను ఖచ్చితంగా పిచ్చి ఎక్కింది, ఇతను అరగంట తీసుకుంటా అంటారు ఖచ్చితంగా. కానీ ఆ రోజున అది అపారమైన నమ్మకము, దేవునికి 100% సరెండర్ అవడం, దేవుని పిలుపుకు లోబడి విధేయత చూపించి రావడం. కాబట్టి నేను ఆ రోజున అబ్రహాం అలాగూ వచ్చాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతను ఆశీర్వదించాడు. అందుకే అబ్రహాం ఎక్కడున్నాడు? లూకా సువార్తలో మనం చూస్తే అబ్రహాము పరదేశిలో ఉన్నాడు. ధనవంతుడు లాజరు కథ మనం చదువుతాం. ధనవంతుడు లాజరు కథ మనం చదివినప్పుడు అప్పుడు ఆ ధనవంతుడు తండ్రి అయిన అబ్రహామా అని కేకలేస్తాడు. ఎక్కడుండి? పాతాళంలో. పాతాళం నుండి అబ్రహామునికి కేకేస్తాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? పరదేశిలో ఉన్నాడు. చూసారా? కాబట్టి పరదేశిలో ఉండేటటువంటి అవకాశం దేవుడు ఇస్తాడు. జయించడం ద్వారా పరదేశిలో ఉండే అవకాశం ఇస్తాడు. జయించడం ద్వారా జీవవృక్ష ఫలాలు తినేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మరి నీవు నేను మనము ఎంతకాలం ఏ విషయాల్లో ఓడిపోతున్నాం, ఏ విషయాల్లో ఓడిపోతున్నాం, ఏ విషయాల్లో వెనకబడిపోతున్నాం? ప్రార్థనలోన, వాక్యం చదివే విషయంలోన, దేవుని సన్నిధిలో కనిపెట్టే విషయంలోన, సువార్త చెప్పే విషయంలోన, ఇతరులకు సాక్షిగా ఉండే విషయంలోన, దేవుని మందిరానికి వచ్చే విషయంలోన, ఆరాధించే విషయంలోన, దేవుని కొరకు జీవించే విషయంలోన, ఇలాగా ఏ విషయాల్లో మనము ఓడిపోతున్నాం, ఏ విషయాల్లో నీవు నేను మనం ఓటమి ప్రభా, నా ఓటమి నాకు అర్థమైపోతుంది, ఏసయ్యా నాకు ఈ విషయంలో విజయాన్ని అని చెప్పి కనుక నీవు నేను కనుక ప్రార్థించగలిగితే తప్పకుండా దేవుడు యొక్క విజయాన్ని మనకిస్తాడు. మొట్టమొదటి మాట పరదేశులో, దేవుని పరదేశులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ మాటను మనం గుర్తుపెట్టుకుందాం. పరదేశంలో నేను చేరాలి అని అనుకుంటే రెండు విషయాలు, విడిచిపెట్టడం ఒకటి అబ్రహాం లాగా, రెండవది జయించడం. ఒకటి విడిచిపెట్టాలి, రెండవది ప్రభా ఈ రెండు విషయాలే నేను ముందుకు సాగినట్టుగా నాకు సహాయించాడు. మిగతా ఇంకా 6 విషయాలు ఉన్నాయి కదా. ప్రపంచితమైతే రాబోయే కాలంలో వాటిని ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుందాం. చక్కగా దేవుని సన్నిధిలో వినిన మాటలను బట్టి ప్రభా నన్ను నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. నేను కూడా నీ సన్నిధిలో యోగ్యంగా నడుచుకునేటట్టుగా ప్రభా నాకు సహాయం చేయండి. నేను కూడా నీ పరదేశంలో ఉండాలా, నేను కూడా జీవవృక్ష ఫలాలు తినాలా, నేను కూడా నిత్య రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా ఉండాలా, ఏసయ్యా అటువంటి అవకాశాన్ని నాకు కూడా దయచేయి అని చెప్పి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా క్లుప్తంగా సహోదరుల్లో ఒకరు ప్రార్థన చేయండి విన్న వాక్యాన్ని బట్టి. తర్వాత మన సేవకురాల కొరకు కూడా దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి. తర్వాత మా పాప పరిస్థితి కూడా మధ్యాహ్నకాల సమయం నుండి కొంత మోషన్స్ చేత బాధపడుతుంది. దేవుడు తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేసేటట్టు తన కొరకు కూడా మీ ప్రార్థనలో ప్రార్థన ఒక ఇద్దరు ప్రార్థించండి. చివరి ప్రార్థన చేసుకొని కొడుకును ముగించుకుంటుంది. కాలేజీలో మెస్సి అక్వాల్ పాప కెజియా కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మోహన్ బ్రదర్ కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగా ఈ 4 ప్రార్థన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యం ప్రేమ్ కుమార్ కూడా హాస్టల్లో జాయిన్ అయ్యాడు, మంచి చదువుకునేటట్టుగా తనకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినట్టుగా, చదువుకునే మనసుని దేవుడు ఇచ్చినట్టుగా తన కొరకు ప్రార్థన జ్ఞాపకం. మాట్లాడుతున్నట్టు